కొంత మాకు ఈ వెసులుబాటు ఇవ్వాలి విస్తీర్ణంలో అని లబ్ధిదారుల నుంచి, అట్లాగే ప్రజాప్రతినిధుల నుంచి అనేక విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో గరిష్ట పరిమితి లేకుండా ఇళ్లను నిర్మించుకునే వెసులుబాటు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఎంత విస్తీర్ణంలో కట్టినా బిల్లు ఇవ్వడం సమంజసం కాదు. కాబట్టి ఇప్పుడున్న 500 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని 750 చదరపు అడుగులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. ఆ ప్రకారంగా 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు కట్టిన గృహ నిర్మాణ సంస్థ కానీ శాఖ కానీ బిల్లులు మంజూరు చేయడం జరుగుతుంది. అట్లాగే అన్నదమ్ములు లేదా బంధువులు ఒకే చోట నివాసమున్న ప్రదేశాల్లో జాయింట్ వాళ్ళు ఉమ్మడి గోడ నిర్మించుకొని ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. దానికి కూడా ఈరోజు ఆ ఉమ్మడి గోడకు కూడా అనుమతిస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికే నిర్మించుకున్న ఇళ్ళల్లో ఎక్కడైనా ఉమ్మడి గోడ సమస్య ఉంటే దాన్ని కూడా పరిష్కారం చేసి వాళ్ళకి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. రెండు వేల 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ళ మంజూరులో ఆలస్యం జరుగుతూ ఉంది. లేదు, వచ్చింది పేదల ప్రభుత్వం, ఎన్టీఆర్ గారి పేరుతో నిర్మిస్తున్న ఇళ్ళన్నీ కూడా మాకు మంజూరు అవుతాయనే ఒక నమ్మకంతో చాలామంది సాంకేతికంగా అనుమతులు లేకపోయినా ఇళ్లను కట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ప్రభుత్వాలు ఈ రకమైన అనుమతి లేని ఇళ్లకు ప్రభుత్వం నిధులు ఇచ్చేదానికి ఒక కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేసింది. ఆ రకమైన మార్గదర్శకాల నేపథ్యంలో 2014 తర్వాత అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను మండల స్థాయిలో ఎంపీడీఓ, తహసీల్దార్, అట్లాగే గృహ నిర్మాణ సంస్థ ఏఈ వీళ్ళందరూ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి లబ్ధిదారుడి అర్హత నిర్ణయించి, అంటే అంతకుముందు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో, భార్య పేరుతో కానీ భర్త పేరుతో కానీ ఇల్లు మంజూరై ఉండకూడదు, అట్లాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి, మేము ఈ శాశ్వత గృహ నిర్మాణ కార్యక్రమానికి ఏవైతే అర్హతలు నిర్ణయించామో ఆ అర్హతలు ఉండి అనుమతి లేకుండా ఇల్లు నిర్మించుకొని ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అలాంటి లబ్ధిదారులకు సహాయం చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ ప్రకారంగా మార్గదర్శకాలు రూపొందించి అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి వారి సహకారంతో నిర్మించుకున్న ఇళ్ళ వివరాలన్నీ కూడా సేకరించి ఆ పేదలకు కూడా సహాయం చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి ఇవ్వాలి పేదలకని ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే ఈ రకమైన నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయోగాత్మకంగా 100 కోట్ల రూపాయల ఖర్చుతో కుప్పం నియోజకవర్గంలో పలార్లపల్లె గ్రామంలో 2000 మందికి G+3 విధానంతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించాం.
ఇందులో 3 లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది, 1.5 లక్షల రూపాయలు లబ్ధిదారుడి వాటా కానీ లేదా రుణం కానీ, అది లబ్ధిదారుడు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి 450,000 రూపాయలు ఖర్చు చేసి G+3 విధానంలో ఇళ్లను 2,000 ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి 90 కోట్లు, అట్లాగే అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు వెరసి 100 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రయోగాత్మకంగా మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకమైన బహుళ అంతస్తుల గృహాలని నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఎందుకంటే ఈరోజు చాలా మండల కేంద్రాల్లో కానీ మేజర్ పంచాయతీల్లో కానీ స్థలాల విలువ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్ల చాలామంది పేదలు ఇళ్ళని సొంతంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకోలేరు. ప్రభుత్వానికి కూడా ఈ 2.5 సెంట్లు ఒక్కొరికి లేదా 3 సెంట్ల దాకా ఖర్చు అవుతుంది, అవసరం ఉంది కాబట్టి దాన్ని సేకరించి ఇవ్వాలన్నా చాలా వ్యయంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి దీనికి సంబంధించి కూడా మనం ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాం. హాయ్, విజయ్ దేవరకొండ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.